नमस्कार केडिशल वार्ता लकु स्वागतम। रेड क्रॉस सोसाइटी सेवलु गोप्पवनी जिल्ला अडिशनल कलेक्टर वेंकटेश धोत्रे अन्नारु। रक्तदान विषयंलो राष्ट्रंलोने कामारेड्डी प्रथम स्थानंलो उंदनि तेलिपारु। रेड क्रॉस सेवलु मरिंत विस्तरिंचालनि सूचिंचारु। कामारेड्डी मुनिसिपल कार्यालयंलो रेड क्रॉस सोसाइटी कामारेड्डी शाख चांबर आफ् कामर्स आध्वर्यंलो मुनिसिपल कार्मिकुलकु मास्कुलु शानिटैजर्लु सब्बुलु पंपिणी चेशारु। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అడిషనల్ కలెక్టర్ వెంకటేష్ దోత్రే మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్మికులు వ్యక్తిగత శుభ్రత పాటించాలన్నారు। మున్సిపల్ చైర్మన్ నిట్టు జానవి మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు శానిటైజర్లు మాస్కులు పంపిణీ చేయడం హర్షించదగ్గ విషయం అన్నారు। రెడ్ క్రాస్ సొసైటీ వారికి ధన్యవాదాలు తెలిపారు। కరోనా సమయంలో కార్మికులు నిరంతరం శ్రమించారన్నారు। కార్మికులు జాగృతతలు పాటిస్తూ ముందుకు సాగాలని చెప్పారు। ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, మున్సిపల్ కమిషనర్ దేవేందర్, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నిట్టు వేణుగోపాలరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ తదితరులు పాల్గొన్నారు। అసిస్టెంట్ కలెక్టర్ గారి, వైస్ చైర్మన్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, వార్డ్ కౌన్సిలర్, ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజేషన్ రాజనాంగులకి నా ప్రత్యేక కృతజ్ఞతలు। అందరికీ నమస్కారం। అప్పటి నుంచి చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను। ఎండలో ఎక్కువసేపు మాట్లాడాను, చాలా తక్కువ మాట్లాడి క్లోజ్ చేసేసా। నాకు 1 వీక్ బ్యాక్ దసరా ముందు అంటే ముందు అడిగారు రాజన్న అంకుల్। అంకుల్ నాకు ఫ్యామిలీ మెంబర్, ఇంట్లో మంచి అన్నట్టే అంకుల్ చెప్పంగానే సరే అంకుల్ పండగ అయిపోయినాక పెట్టుకుంటాం అని చెప్పారు। సరే పెట్టుకుందాం అనగానే అప్పుడే ఒప్పుకున్నారు। నేను నిన్న ఫోన్ చేసి అడగంగానే సరే అంకుల్ ఇప్పుడు పెట్టేస్తాను అనగానే అప్పటిదప్పుడు అరేంజ్ చేసుకొని తీసుకురావడం కూడా జరిగింది। ముందుగా మనకు ఆయన డిస్ట్రిక్ట్ హెడ్, డిస్ట్రిక్ట్ లాంటే కామారెడ్డి ఒక మున్సిపాలిటీయే కాదు, బాన్సువాడ ఉంది, ఎల్లారెడ్డి ఉంది, కానీ ముందు మన కామారెడ్డిలో వంచినాకనే ఎల్లారెడ్డి పోదాం బాన్సువాడ పోదామని ఇప్పటి వరకు ఆపిండు। ఎల్లారెడ్డిలో కూడా వంచలేదు, బాన్సువాడలో కూడా వంచలేదు, ముందు దీన్నే వంచుతున్నారు। రెడ్ క్రాస్ అనేది కోవిడ్ కి ముందు కాదు, కోవిడ్ వచ్చినాక కాదు, ముందు కూడా కాదు, ఎప్పటి నుంచో ఎంతో మందిని ప్రాణాలను బతికించింది రక్తం ఇచ్చి। డెలివరీ పేషెంట్లు నాకు తెలిసి అర్ధరాత్రి ఒకటి రెండింటికి ఫోన్లు వచ్చినా కూడా మనుషులను పంపించిండు, బ్లడ్ ఇప్పించి చాలా మంది ప్రాణాలు కాపాడిండు అంకుల్। అట్లాంటిది ఎన్నో ఎన్నో ఎంతో మందిది కామారెడ్డిల ప్రాణాలు కాపాడి వాళ్ళ ఆశీస్సులు అందరికీ అంకుల్ కి ఉంటాయని కోరుకుంటున్నాను। ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రెడ్ క్రాస్ ని ఇంత మంచిగా విజయవంతంగా నడుపుతున్నా, ఈ ఏదైతే ఈ సబ్బులు కానీ శానిటైజర్లు కానీ మీకు స్టార్టింగ్ ఇచ్చారు, మా చాలా మంది మన మధ్యలో కూడా వంచినాము, మధ్యలో కూడా ఇచ్చినాం, కానీ ఇప్పుడు కూడా అవసరం ఉంది, ఇంకా కోవిడ్ అనేది పోలేదు, మీరు మినిమం జాగ్రత్తలు తీసుకుంటూనే పనిచేయాలి। ఇంతకుముందు మున్సిపాలిటీ వర్కర్లు అని అంటే అబ్బాయి ఎట్లా చూస్తుండే, కోవిడ్ రాకముందు ఎవరైనా పట్టించుకుంటుండేనా, ఎవరన్నా గుర్తించిర్రా, ఇప్పుడు అందరు ప్రాణాల మీదకి వచ్చినాక మీరు గుర్తుకొచ్చారు, ఇప్పుడు గంధ మంచి పేరు వచ్చింది అంటే అందరికి మీ విలువ తెలిసింది, ఇట్లనే మనం విలువ కాపాడుకోవాలా, మనం మంచి పేరు తెచ్చుకోవాలా, ఇంతే మంచి పని చేసి కామారెడ్డిని మార్చారని అనుకుంటున్నాను। నాతో పాటు మీరు కూడా మీ అందరి సహకారాలు ఉండాలని కోరుకుంటున్నాను। మంచి మంచిగా పనిచేస్తూ కామారెడ్డిని మారుస్తూ మన వంతు మనం కృషి చేద్దాం। ఈ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు రాజన్న అంకుల్ థ్యాంక్ యూ సో మచ్, ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు, ఎస్పెషల్ గా కలెక్టర్ గారు కూడా ఈ ప్రోగ్రామ్ కి విచ్చేసినందుకు నా తరపు నుంచి స్పెషల్ థ్యాంక్ యూ సార్। తెలుసు శానిటరీ వర్కర్స్ ఇన్స్పెక్టర్స్ కూడా మనం చెప్పాం, మీకు నేను డిసిప్లిన్ యాక్షన్ తీసుకుంటా ఎవరైనా వాడలేడు అంట, సో అందరూ వాడుతున్నారు అనుకుంటా, సో మీ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్, సో ఈ మధ్య మనం చాలా పట్టణ ప్రగతి కానీ చాలా పని చేసాం, మీ కెనాల్స్ అన్ని తీయడం, అన్ని కెనాల్స్ డ్రెయిన్స్ అన్ని క్లీన్ చేయడం, సో అన్న మంచి పని చేసాం మాకు, సో దాంతో పాటు మనది హెల్త్ కూడా అంతనే ఇంపార్టెంట్ అని ఇప్పుడు రెడ్ క్రాస్ సొసైటీకి ఐ హార్టిలీ కంగ్రాచులేట్, సో చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకొని వారందరికీ ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, అండ్ ఆల్రెడీ దే హావ్ టేకన్ చాలా మంచి మంచి పని చేశారు, అది బ్లడ్ క్యాంప్ కామారెడ్డిలో, కామారెడ్డి అంతేకాదు స్టేట్ లో కూడా చాలా కామారెడ్డి సెంటర్ గా చాలా ఇంపార్టెంట్ ఉంది,
రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ధరణి వెబ్‌సైట్ ను అందుబాటులోకి తెచ్చింది. రైతులు కొనుగోలు చేసిన భూమి రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకుంటే వెంటనే ఆ భూమిని కొన్న వ్యక్తి పేరిట అధికారులు మార్పిడి చేస్తున్నారు. మండల స్థాయిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కానుండడంతో రైతుల ఇబ్బందులు తొలగనున్నాయి. కామారెడ్డి తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ధరణి వెబ్‌సైట్ లో పనులు చకచకా సాగుతున్నాయి. నేడు ముగ్గురు స్లాబ్ బుక్ చేసుకోగా ముగ్గురికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ అమిన్ సింగ్ మాట్లాడుతూ రైతులు ధరణి వెబ్‌సైట్ ను ఉపయోగించుకోవాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రారంభించిన ధరణి పోర్టల్ 2/11/2020 నుండి ప్రారంభం కావడం జరిగినది. కావున కామారెడ్డి ప్రజలకు తెలియజేయనిదేమనగా, ఎవరైతే భూములు కొనుగోలు అమ్మకాలు చేసుకునేవారు ముందుగా మీ సేవల నందు 200 రూపాయలు చెల్లించి మీ యొక్క స్లాట్ తేదీని అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న తేదీని ఎంచుకోవాల్సిందిగా కోరననేది. కాబట్టి సమస్త కామారెడ్డి ప్రజలు ప్రతి ఒక్కరూ ఇటు అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా తెలియజేయనన్నది. సన్న రకం వారికి ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించాలని బీజేపీ ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ సూచన ప్రకారమే సన్న రకం వారిని పండించామని రైతులు తెలిపారు. ప్రభుత్వం వెంటనే మద్దతు ధర ప్రకటించాలని, లేకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. భారతీయ జనతా పార్టీ బాల్కొండ నియోజకవర్గం ఆధ్వర్యంలో రైతుల శ్రేయస్సు కోసం రైతు పండించిన పంటలకు మద్దతు ధర కోసం ధర్నా చేపట్టారు. సన్న రకం వడ్లకు 2500 చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి రైతుల సమక్షంలో బీజేపీ వెల్ఫేర్ సొసైటీ భవనం ముందు ధర్నాకు దిగారు. రైతులు అందరూ సన్న రకం వరిని పండించాలని చెప్పి, ఇప్పుడేమో నిండా రోగాలతో మునిగిన పంటకు కనీస మద్దతు ధర చెల్లించకుండా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సన్న రకం వరికి 2500 రూపాయలు కనీస మద్దతు ధర చెల్లించి ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్, బాల్కొండ అసెంబ్లీ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా నమ్మశక్యం లేకుండా పోతుంది. అసలే చలికాలం కావడంతో కరోనా వ్యాప్తి ఎక్కువయ్యే అవకాశాలున్నాయి. ప్రజలు అనవసరంగా బయట తిరగకుండా జాగ్రత్తలు పాటిస్తేనే కరోనాను తరిమికొట్టే అవకాశం ఉంది. కామారెడ్డి జిల్లాలో నేడు 48 కరోనా కేసులు నమోదయ్యాయి. ర్యాపిడ్ టెస్టుల ద్వారా జిల్లాలో 30 కరోనా కేసులు నమోదు కాగా, ఆర్టీపీసీఆర్ ద్వారా కామారెడ్డి పరిధిలో 12, బాన్సువాడ పరిధిలో 6 కేసులు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 12,624 చేరాయి. జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని నోడల్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా కేవలం 5% మాత్రమే కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. ప్రజలు తప్పకుండా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. డిస్ట్రిక్ట్ కరోనా నోడల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్. నేను మనకు ఇక్కడ కరోనా వేరే దేశాల్లో మనకంటే అంతకంటే ముందు మార్చికి బిఫోర్ స్టార్ట్ అయింది. మనం అప్పటి నుండే చాలా అలర్ట్గా ఉన్నది. మన గవర్నమెంట్ మార్చిలో స్టార్ట్ అయినప్పుడు మనకు అప్పుడు పాజిటివ్ కేసులు వచ్చినప్పుడు ఓన్లీ ఆర్టీపీసీఆర్ ఉండే టెస్టులు. మార్చిలో ఆర్టీపీసీఆర్ స్టార్ట్ అయిందంటే ఇక్కడ ఓన్లీ బాన్సువాడ, కామారెడ్డి రెండు ఏరియా హాస్పిటల్లో అప్పుడు ఆర్టీపీసీఆర్ చేసేవాళ్ళం. అప్పుడు మనకు డైలీ 150 నుండి 200 దాకా శాంపుల్ డైలీ పంపించేవాళ్ళం హైదరాబాద్. మనం అప్పుడు అందులో దాదాపు 40-50% దాకా పాజిటివ్ వచ్చేది. వాళ్ళందరినీ అప్పుడు స్టార్టింగ్లో మనకు అప్పుడు కొత్త కాబట్టి కేసు పాజిటివ్ అంటే ఏదో భయపడకుండా అన్నీ కూడా గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అంటే గాంధీ హాస్పిటల్కే పంపించేవాళ్ళం. తర్వాత కేసులు ఎక్కువ పెరగడం జరిగింది. దాని గవర్నమెంట్ కూడా ఏంటంటే గవర్నమెంట్ కూడా టెస్టుల సంఖ్య పెంచాలని చెప్పి అప్పుడు ర్యాపిడ్ చాలా తగ్గిపోయినాయి. ఒకప్పుడు 40-50% పాజిటివ్ వచ్చేది, ఇప్పుడు జస్ట్ 5-10% వస్తున్నాయి.
అయినా ఇప్పుడు మళ్ళీ వేరే దేశాల్లో చూస్తున్నాం సెకండ్ వేవ్ అని చెప్పి మళ్ళీ ఎక్కువ అవుతుంది. ఈ మన దేశంలో అయితే అంత లేదు కానీ మనకు కొంచెం ఇక్కడ ఉష్ణోగ్రత కానీ లేకపోతే మన జీనోమ్ సిస్టమ్ మన ఏది ఇమ్యూనిటీ పవర్ కానీ ఇవన్నీ ఇండియన్స్ అంతా కొంచెం తేడా ఉంది. అంటే తట్టుకోనే కెపాసిటీ ఎక్కువ ఉంది కాబట్టి రిజల్ట్ 90% అయితే అందరూ రికవర్ అవుతుంటారు. జస్ట్ పాజిటివ్ వస్తుంది కానీ సిమ్టమ్స్ ఎవరికి బయటపడట్లేదు. ఇక్కడ బయటపడినా కూడా ఇచ్చే మన ఇచ్చే 0.6% మనకు డెత్ రేట్ ఉంది ఇక్కడ మనకు. ఇది ఇక అయినా కూడా ఇప్పుడు మన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడికైనా మాస్కులు పెట్టుకోవాలి. ఏదైనా వీలు మన అవసరం అయితేనే బయటకు వెళ్తేనే బెస్ట్. ఒకవేళ బయటకు వెళ్ళినా కూడా మాస్క్ పెట్టుకొని శానిటైజర్ మంచిగా సబ్వేట్ కట్టుకోవాలి, శానిటైజర్లు వాడాలి. మాస్క్ మన ప్రొడక్షన్ అనేది ఇప్పుడు నిత్యావసర వస్తువులాగా తయారైంది. మాస్క్ లేకుండా బయటకు పోవడం అనేది కుదరట్లేదు, కానీ పెట్టుకుంటే మంచిది. ఎక్కడ అంటే మాస్క్ అంటే వాటికే మనం సింగిల్గా ఉన్నప్పుడు మాస్క్ పెట్టుకోని అవసరం లేదు. ఒక వ్యక్తితో మళ్ళీ మనము కలిసిన ఇంకా పక్కన ఉన్నప్పుడు మాత్రం మాస్క్ కంపల్సరీ ఉండాలి. సో మాస్క్ అనేది కంపల్సరీ. అయినా జాగ్రత్త తీసుకుంటూ బయటకు వీలైతేనే పోవాలి. జాగ్రత్త పాటిస్తే మనం కాపాడుకోగలుగుతాం. థ్యాంక్ యూ. మారుతున్న జీవన శైలికి అనుగుణంగా వాహనాల రాకపోకలు కూడా అమాంతం పెరుగుతున్నాయి. దాంతో ట్రాఫిక్ సమస్య విపరీతంగా తయారవుతుంది. దానికి తోడు వాహనదారులు నిబంధనలు పాటించకపోవడం పట్ల పోలీసులు కొరడ ఝళిపించారు. కామారెడ్డి పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు వాహనాలు తనిఖీలు చేపట్టారు. ట్రాఫిక్ ఎస్ఐ మజార్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. వాహనాలకు సంబంధించిన పత్రాలు పరిశీలించారు. ఈ తనిఖీలో 10 బైకులను సీజ్ చేయగా 47 వాహనాలకు జరిమానా విధించారు. ప్రతి ఒక్కరూ జరిమానాలు తప్పకుండా చెల్లించాలని, పెండింగ్లో ఉంటే వాహనాన్ని సీజ్ చేస్తామని పోలీసులు తెలిపారు. ఇవి ఇవాల్టి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి కేడెస్టర్.